నమస్కారం అండి. ఆస్క్ టాక్స్ అనేటువంటి కార్యక్రమానికి స్వాగతం, శుభ స్వాగతం. నా పేరు వంగపల్లి విశ్వనాథం. ఈనాడు ఈ విషయం నేను ఎన్నుకున్నటువంటిది కొంచెం వివరించవలసిన అవసరం ఉన్నటువంటి విషయం. ఎందుకు చెప్తున్నానంటే, మనం మన ఆలోచనలు, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, వీటి ప్రత్యేకత ఏమిటి, వీటి ప్రభావం ఏమిటి, ఇవి గనక మనం అర్థం చేసుకుంటే, నేను ఎన్నుకున్నటువంటి థింక్ బిఫోర్ యూ థింక్, అంటే ఆలోచించటానికి ముందు ఆలోచించండి అనే విషయంలోని లోతులు మీకు అర్థమవుతాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో మనిషికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మిగిలిన వాటి దేనికి లేనటువంటి ప్రత్యేకమైన బుద్ధిజీవి మనిషి, సంఘజీవి మనిషి. తెలివి అపారం, ప్రయోగశీలత్వం ప్రత్యేకత, వైఖరి మనం చెప్పలేం కానీ సానుకూల వైఖరి అవ్వచ్చు, ప్రతికూల వైఖరి అవ్వచ్చు. నైపుణ్యాలు నిరంతరము అభివృద్ధి చేసుకుంటూ ఉండేటువంటి మనస్తత్వం, జ్ఞాపక శక్తి ఎక్కువ, సృజనాత్మకత ఎక్కువ, ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న కారణం చేత మనిషి కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించటం అలవాటు చేసుకుంటే జీవితంలో ఎన్నో మంచి మార్పులను తన జీవితంలోకి ఆహ్వానించుకోవచ్చును, సమాజానికి అందించేలా ప్రవర్తించవచ్చును. దీనివల్ల లాభాలు ఎక్కువ ఉంటాయి. ఒక్క క్షణం మనం దీని గురించి ఆలోచిద్దాం. మనిషి కదలిక మొత్తం మనస్సులో నుంచి ప్రారంభమవుతోంది. మెదడు సంకేతాల ఆధారంగా చూడటం కానీ, వినటం కానీ, మాట్లాడటం కానీ, వాసనను గుర్తించటం కానీ, స్పర్శను గమనించటం కానీ, రుచిని అనుభవించటం కానీ జరుగుతోంది. అంటే ఈ ప్రపంచం నుంచి మనం సేకరిస్తున్నటువంటి మన విజ్ఞానం అంతా కూడా మన ఈ కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, స్పర్శ ద్వారా, ఈ ఇంద్రియాల ద్వారా మనం గమనిస్తున్నాము. అంటే ఈ కళ్ళకి జ్ఞాపక శక్తి లేదు. గుర్తుంచుకున్నది, గుర్తుపెట్టుకునేది, గుర్తుకు తెచ్చుకునేది మనస్సే. అలానే చెవి కేవలం వింటుంది. చెవి ద్వారా మన మనస్సు వింటోంది. ఈ వింటున్నటువంటి మన మనస్సుకి తనకు గుర్తుంచుకుంటుంది, ఈ శబ్దం నేను విన్నానా, దీని అర్థమేమిటి, మొదటిసారి ఎక్కడ విన్నాను, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దీన్ని నేను నా వాక్యాలలో పొందుపరచి వాడుకునేందుకు అవకాశం ఉందా, ఏ అర్థంలో, ఏ భావంతో, ఏ పద్ధతిలో, ఏ అభిప్రాయాన్ని కలిగించే పద్ధతిలో నేను దీన్ని వాడుకోవచ్చు అనేటువంటివన్నీ మెదడు నిర్ణయిస్తుంది. చెవులు మాత్రం విని ఊరుకుంటాయి. అలానే మిగిలినటువంటివి కూడా. ఇక్కడ మనం ఆలోచనల గురించి ప్రధానంగా మనం ఆలోచిద్దామని చెప్పి మనం అనుకున్నాం. ఆలోచనలు ఎలా ఉంటాయో దృష్టి అలా ఉంటుంది. అలా చూస్తాము. మన కళ్ళల్లో ఆలోచనలు కనబడుతూ ఉంటాయి. ఎదుట వాళ్ళ యొక్క నేర్పరితనాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి మన ఆలోచనల్ని అంచనా వేసే సామర్థ్యం కూడా ప్రత్యేకంగా నిపుణులైనటువంటి వ్యక్తులు కొందరికి ఉంటుంది అని చెప్పని అంటారు. అంటే మొట్టమొదట మనం ఆలోచించటానికి ముందు ఆలోచించండి అని నేను చెప్తున్న దాంట్లోని అంతరార్థం ఏమిటంటే, మన మనస్సులో ఎలాంటి ఆలోచనలని మనం జమ చేసుకుంటున్నామో ముందు మనం స్పష్టంగా గమనించవలే. ఎందుకంటే మంచి పుస్తకాలు చదివితే మంచి ఆలోచనలు వస్తాయి, మంచి వాళ్లతో స్నేహం చేస్తే మంచి ఆలోచనలు వస్తాయి, మంచి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే మంచి విషయాలే ఆలోచనలోకి వస్తాయి. ఎప్పుడైతే ఇలా మంచి విషయాలను, మంచి స్నేహితులను, మంచి విషయాలను గమనించేలా మంచి పుస్తకాలను చదవటం అనేటువంటిది మనం గమనించటం మొదలు పెడతామో, మన దగ్గర ఉన్నటువంటి ఈ మంచి విషయాలు పుష్కలంగా ఏర్పడతాయి. అప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మంచి ఆలోచనలే ప్రకటితమవుతాయి, మంచి భాషనే వస్తుంది, మంచి మాటలే మాట్లాడతాము. అంటే మనకు కలిగిన మంచి స్ఫూర్తి నుంచి ఇలా మనం సేకరించుకున్నది గనక మంచిది గనక అయినట్లయితే, ఈ మంచిని పంచేందుకు, ఈ మంచిని మనం అనుభవిస్తూ
ఇతరుల అనుభవంలోకి తీసుకొచ్చేందుకు మనం చేసేటువంటి ప్రయత్నం వల్ల మనకు స్ఫూర్తి కలగటమే కాక మనల్ని వింటున్నా లేక మనల్ని గమనిస్తున్నా లేక మన చుట్టూ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ఈ మంచిని పంచటం అంటూ జరుగుతుంది. ఈ మంచి పరిమళాలు గుబాలిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో ఆలోచిస్తాం. చూస్తున్న వ్యక్తి మనల్ని చూస్తూ ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటాడు, మన మాటల్ని వింటూ ఉంటాడు. ఇంతవరకు తనకు తెలిసినటువంటి విషయాలతో మనం ఇప్పుడు చెప్తున్న విషయాలను సరిపోల్చుకుంటూ అర్థం చేసుకుంటూ అంగీకరించాలో లేదో తాను నిర్ణయించుకుంటూ లేదు తటస్థ భావంతో చివరిదాకా విన్న తర్వాత దాని గురించి ఆలోచిద్దాం నిర్ణయిద్దాం అనేటువంటి భావంతో వింటూ ఉంటాడు. అంటే నా మనస్సులో నుంచి వెలువడిన ఆలోచన నా నోటి ద్వారా నేను పలకటం వల్ల అతని చెవులకు తాకి చెవుల ద్వారా అతని మెదడుకు ఈ సంకేతాలు వెళ్ళి అతను చేస్తున్నటువంటి నిర్ణయాలకు కారణమవుతోంది అని మనం గ్రహించాలి. అంటే నా మనస్సులోంచి వెలువడినటువంటి వాక్కు అతని చెవుల ద్వారా అతని మెదడుకు సంకేతాలుగా వెళ్ళి అతనిపై అతని ఆలోచనలపై ఆ తర్వాత అతని ప్రవర్తనపై ప్రభావాన్ని కలిగి ఉంటుంది అనే స్పృహ నాకు ఉన్నప్పుడు నేను ఆలోచించటానికి ముందు ఎందుకు బాగా ఆలోచించాలో, నా ఆలోచనల వల్ల నా మాటల వల్ల ఇతరులపై ఎలాంటి ప్రభావం కలిగే అవకాశం ఉందో ఆ స్పృహతో నేను గమనించి నా ఆలోచనలను సేకరించుకోవాలి, నా ఆలోచనలను ప్రకటించాలి, నా ఆలోచనలను అవసరమైతే సరిదిద్దుకోవాలి. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనం ఒక భావంతో ఒక అర్థంతో ఒక విషయాన్ని మనం చెప్పడానికి పూనుకున్నాము. చెప్పినప్పుడు ఎదుట ఒకే వ్యక్తి కనుక ఉన్నట్టయితే మనం చాలా జాగ్రత్తగా వ్యక్తిని గమనిస్తూ అతను ఎలా అర్థం చేసుకుంటున్నాడో మనం ఊహిస్తూ మనం మాట్లాడుతున్నటువంటిది మనం ఏ అర్థంలోనైతే లేక ఏ భావంతోనైతే అతనిపై ప్రభావాన్ని కలిగించాలని అనుకున్నామో అదే భావంతో అదే అర్థంతో అతను గ్రహిస్తున్నాడా లేదా అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ ముందుకు వెళ్ళవచ్చు. ఒక్కొక్కసారి మనం అనుకున్నది ఆయన గ్రహించలేదు అని అనుకుందాం, అప్పుడు వెంటనే నే అన్నది అది కాదు లేక నే అన్నది నీకేమర్థమైంది, ఏది నీవు నీ మాటలతో చెప్పు, ఇలా కాదు ఇలా అర్థం చేసుకోవాలి, లేక నేనే బహుశా పొరపాటు చెప్పానేమో, నేను ఇలా చెప్పాల్సి ఉందిండి ఇలా చెప్తున్నాను అని చెప్పని మనం సరిదిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆలోచన గురించి ఆలోచించి పదాల ఎంపిక చేసుకుని తాను గ్రహిస్తూ అనుభవిస్తూ ఎదుట వ్యక్తి గ్రహిస్తున్న తీరును గమనిస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. నిజానికి ఇది ఒక వ్యక్తితో కాక ఒక 4-5 లేక ఒక 30-40 లేక ఇంకా అంతకన్నా ఎక్కువ మందితోనో ఆలోచనలు పంచుకోవటం జరుగుతోంది అని చెప్పని అనుకుంటాం. అప్పుడు అందరినీ ఒక్కసారి గమనించటం కుదరదు. ఉదాహరణకి ఈ కార్యక్రమంలో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక మంది ఎదురుగుండా లేనటువంటి వ్యక్తులు ఎన్నోసార్లు చూసే అవకాశం ఉంటుంది. మాటిమాటికి కావాలంటే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చూసి విశ్లేషించుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆ మేరకు నేను మరింకింత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది అని దీని అంతరార్థం. అందుకని మనం ఆలోచనలు మంచివి ఎక్కడ దొరుకుతాయి అని మనం అనుకున్నప్పుడు మంచి పుస్తకాలు చదవటం ద్వారా మంచి ఆలోచనలు దొరుకుతాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే మనం ఏదో మంచి పుస్తకాలు చదివామని అనుకుందాం, వాటిలో నుంచి ఆలోచనలను సేకరించుకుందాం, అలానే మంచి పదబంధాలను సేకరించుకుందాం, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటిని మన మాటల్లో మన వాక్యాలలో చేర్చడానికి ప్రయత్నం చేద్దాం అని చెప్పని అనుకుందాం. మంచి ప్రయత్నమే, కానీ సొంతం చేసుకోవటం అంత తేలిక కాదు. తెలిసింది చిలుక పలుకుల్లాగా వల్లె వేయటం కాదు, అప్పచెప్పటం కాదు, తాను అనుభవిస్తూ ఆ అనుభూతిని ఇతరుల మనస్సుపై ప్రభావం కలిగించేలా ఉండాలి అనేటువంటి భావన మనకు ఈ ధ్యాసను పెంచుతుంది. అందుకని ఆలోచించటానికి ముందు ఆలోచించటం అనేటువంటిది మనం ఆలోచించటం అలవాటు చేసుకుంటే తక్కువ తప్పులు చేస్తాము, చక్కని కూర్పు ఏర్పడుతుంది, భాష బాగుంటుంది, భావ ప్రకటన నైపుణ్యాలు బాగుంటాయి, తెలిసింది ఇతరులకు పంచుకోవటం ప్రేమతో పంచుకోవటం సాధ్యమవుతుంది, మంచి ప్రభావాన్ని కలిగించగలుగుతాము, మాట్లాడిన తర్వాత మనకు ఒక తృప్తి మిగులుతుంది, ఈ తృప్తి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, పెంచిన ఆత్మవిశ్వాసం మళ్ళీ మరొక్కసారి మనం ఈ ప్రయత్నం చేయటానికి మనకు కావలసిన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 4 ఇందులోని మంచిని గ్రహించి
గమనించి ప్రశంసించినప్పుడో లేక కొంచెం పొగడత కాదు కానీ బాగుంది అన్న విషయాన్ని ఎప్పుడైతే చెప్పడం జరుగుతుందో అప్పుడు మనం ఈ పునరంకితమై కొత్త ఆలోచనలతో దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి మళ్ళీ మనం పూనుకోవటం జరుగుతుంది. చూడండి, వైఖరి అనేటువంటిది ఏమిటి? వైఖరి నీది, నీ సామర్థ్యం ఏమిటి, నీ జ్ఞానం నాలెడ్జ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? దీన్ని వాడుకుంటేనే కదా మనం జీవితంలో పైకి రాగలుగుతాం. మనం పైకొచ్చినప్పుడే కదా సమాజం బాగుపడుతుంది. సమాజంలోని అందరూ బాగుపడినప్పుడే కదా ఈ దేశం బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది. అందుకని సానుకూల దృక్పథంతో ఆలోచించటం, చక్కని భావాలు చక్కని పదాలు ఎంపిక చేసుకోవటం, ఇలా ఎంపిక చేసుకున్నది నిరంతర సాధన వల్ల తాను ఆలోచించి ఆలోచించటం, ఆలోచించి మాట్లాడటం, ఆలోచించి చూడటం, ఆలోచించి వినటం, ఆలోచించి ప్రవర్తించటం. ఇలా అన్నింటికీ ముందు ఆలోచన, తరువాత బహిర్గతం అవ్వటం జరుగుతుంది. ఈ పొందికలో ఒక క్రమాన్ని మనం గనక నిరంతరము సాధన చేస్తే మనకు అలవాటైపోతుంది. అలవాటైనప్పుడు చక్కని పదాలే నోట వస్తాయి, చక్కని ఆలోచనలే ఒకటి తర్వాత ఒకటి దొంతరలాగా ఏర్పడి చక్కని నైపుణ్యంతో చక్కని విధాలుగా బయటపడటం జరుగుతుంది. ఆలోచించడానికి ప్రయత్నం చేయండి, ఆలోచన యొక్క ప్రాముఖ్యాన్ని గమనించండి, ఆలోచించటానికి ముందు కూడా ఆలోచించవాలనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. దీనివల్ల మనస్సు ఒక కొత్త రకపు సంసిద్ధతను అనుభవంలోకి తెచ్చుకుంటుంది. వినటం అనేటువంటిది ప్రధానం, చూడటం ప్రధానం, గమనించటం ప్రధానం, విశ్లేషించటం ప్రధానం, నిర్ణయించటం ప్రధానం, ఎంపిక ప్రధానం, ప్రభావాన్ని కలిగించటం ప్రభావం. ఈ ప్రభావోపేతమైనటువంటి జీవితానికి ఆలోచించటం, ఆలోచనకు ముందు ఆలోచించటం, ఆలోచించే పనులు చేయటం, ఆలోచించే ముందడుగు వేయటం, ఆలోచించే మేలుకొలుపును సాధించటం అనేటువంటిది చక్కని పునాదులు ఏర్పరుస్తాయి, చక్కని సంస్కారాన్ని కలిగిస్తాయి. ఏ దశలోనున్న వ్యక్తులైనా, ఏ వయస్సులో ఉన్న వ్యక్తులైనా తప్పకుండా దీని నుంచి లాభం పొందగలుగుతారు అనేటువంటి నమ్మకం, విశ్వాసం నాకు పరిపూర్ణంగా ఉంది. ఓపికగా విన్నందుకు మీకు అభినందనలు తెలుపుతూ మీరు ఆలోచించండి అని, మీ ఆలోచనల్ని నాతో, మన హెచ్ఎం టీవీ వారితో, ఈ కార్యక్రమ నిర్వాహకులతో పంచుకోండి అని చెప్పని చెప్తూ సెలవు.